బ్యాక్టి న్యూస్ మంత్రి అనిల్ కు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే సదరు అమాత్యుడి అనుచరులు రెచ్చిపోతున్నారు. ఫోన్ చేసి బెదిరింపులకు దిగుతున్నారు. మంత్రి అనుచరుల బూత్ పురాణానికి సంబంధించిన ఆడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా అవుతున్నాయి. नेल्लूर नगर में 53वा डिविजन प्रजलु इटीवल वरदल की तीव्रंगा नष्टपोयारु. टीडीपी नेता कोटमरेड्डी श्रीनिवासुलु रेड्डी अप्पट्लो आ प्रांतंलो तिरिगि प्रजलनी परामर्शिंचारु. प्रभुत्वं स्पंदिंचलेदनि मंत्रि अनिल पट्टिंचुकोलेदनि विमर्शलु चेशारु. दांतो मंत्रि अनुचरुलकु अमितंगा आग्रहं ముంచుకొచ్చింది. एक्कडो बयट प्रांतानिकि चेंदिन मंत्रि अनुचरुलु जनार्दन वीडियो रिलीज चेशारु. अनिल सिंहं अंटू चेप्पुकोच्चारु. कोटमरेड्डीपै विमर्शलु गुप्पिंचारु. శనన మీరు వచ్చారు వరద బాధితుల్ని పరామర్శించారు. ప్రతిపక్షం కరెక్ట్, వాళ్ళ బాధలు తెలుసుకోవాలా. ఓకే, అనిలన్న గురించి శనన్న నీకేం తెలుసు? శనన్న 15 సంవత్సరాల నుంచి అనిలన్న అదే రోడ్డు మార్చిన పోయిన వాళ్ళకి ఎంత కష్టపడ్డాడు, వాళ్ళకి స్థలాలు ఎంత ఇప్పించేదానికి ఎంత ప్రయత్నించాడు, అవన్నీ మాకు తెలుసు. కష్టాలు 3-4 నెలలు అనిలన్న భోజనాలు పెట్టి పోయిన వాళ్ళకి అందరికి ఇల్లు పోయిన వాళ్ళకి అందరికి భోజనాలు పెట్టి ఎంత సహకరించారో 4 నెలలు అతను పోషించాడు వాళ్ళందరినీ. ఆ రోజు నీకు కనిపించలేదు సేనన్న వీళ్ళందరూ. ఈరోజు వచ్చి ఏదో తుఫాను పోయిందని అది పోయిందని అయినా కానీ మేమున్నాం. వాస్తవంగా వాళ్ళు 4 చెప్పారు అని కాదు, మేము అనిలన్న మాకు అన్నీ పంపించిన తర్వాత ప్రతి ఒక్కటి మేము భోజనాలు మేము ఓకే చేసి అందరికి కడుపు నింపాము, అందరికి నీళ్ళు ఇచ్చాము, అన్నీ చేసాము. ఏదో 4 నువ్వు 4 అంటేసుకొని వచ్చి మా వార సెంటర్లో ఒక ఇద్దరిని వేసుకొని ఆ చంద్ర గిరిజన కాలనీలో ఒకరిని ఇద్దరిని వేసుకొని వచ్చి వాళ్ళకి ఏం తెలుసాయన్న కష్టాలు. శనన్న తెలుసుకో, శనన్న అనిల్ అన్న గొప్పతనం తెలుసుకొని మాట్లాడన్న. అనిలన్న అంత తేలిగ్గా లేడు. ప్రతి ఒక్కరిని పేరు పేరున ఆయన ప్రతి ఒక్కరిని గుర్తిస్తాడు. ఎవరు కష్టపడ్డారో తెలుసు ఆయనకి. ఆయన అందుకని 53వ డివిజన్ 3వ బూత్ అంటే ఆయన చాలా ఇష్టం. ఎందుకంటే ఆడ ఇల్లు పోయిన వాళ్ళకి అందరికీ ఆయన స్థలాలు ఇప్పించాడు, ఇంకా చేస్తున్నాడు, మళ్ళా చేసాడు కూడా. 2000 రూపాయలు అర్ధరాత్రి మేము ఉదయిస్తాం అన్నా కానీ లేదు, మీరు నైట్ ఇచ్చేయండి, వాళ్ళు ఇన్ని ఇబ్బందుల్లో ఉన్నారు ఇప్పించాడు. బియ్యము రేషను మొత్తం ఇప్పించాడు అన్న. సేన్న మీరు తెలుసుకోకుండా వార సెంటరు మీకు తెలియదు, మీరు ఎప్పుడు రాలా అసలు వార సెంటర్ గురించి మీకేం తెలుసు అన్న? మీరు ఎప్పుడన్నా వచ్చున్నారా? ఏదో కొత్తగా వచ్చి ఎవరినో విచారించేసి ఎవరంటే వాళ్ళు మాట్లాడితే అది తీసుకొని చంద్రబాబు నాయుడు వచ్చాడు కాబట్టి 2000 ఇచ్చాడు. చంద్రబాబు నాయుడికి వేసే చంద్రబాబు నాయుడు చూసి అనిలన్న భయపడే అంత స్థితిలో లేడన్నా. అనిలన్న సింహపురి సింహవన్నా. ఈ వ్యవహారంపై 53వ డివిజన్ నేత టీడీపీ ఎస్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి రాజగిరి చంద్రశేఖర్ స్పందించారు. బయట వ్యక్తులు విమర్శలు చేయడం ఏమిటని ప్రశ్నించారు. మంత్రి అనిల్ ముఖ్య అనుచరుడు కట్ట అశోక్ టీడీపీ నేత చంద్రశేఖర్ కు ఫోన్ చేసి తీవ్ర స్థాయిలో బెదిరింపులకు దిగుతూ బండబూతులు తిట్టిపోశారు. 53వ డివిజన్లో వాడరావా నువ్వు, ఒక్కసారి గుర్తు చేసుకోండి. మీకు ఒక చిన్న మాట చెప్తున్నా జనా గారు, మీకు 15 సంవత్సరాల నుంచి పోరాడుతున్నాడు అనిల్ కుమార్ యాదవ్ గారు అంటున్నారు. 15 సంవత్సరాలు అయిందా సాల్చింతల్లో ప్లాట్లు ఇల్లులు లేపేసి ఒక్కసారి అవగాహన తెచ్చుకొని మాట్లాడండి. అంతేగాక మీరు కోటమరెడ్డి శ్రీనివాసరెడ్డి గురించి మాట్లాడే అంత అర్హత మీకు లేదు. నెల్లూరు సిటీ సింహం కోటమరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ప్రతి ఇల్లు తిరుగుతా ప్రతి ఒక్క బాధను తెలుసుకుంటూ ప్రతి ఒక్క కుటుంబాన్ని పరామర్శిస్తూ తిరుగుతున్న వ్యక్తి కోటమరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు. ఈరోజు మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గారు తిరిగారా?
ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. 15 సంవత్సరాల చరిత్ర, 20 సంవత్సరాల చరిత్ర, 30 సంవత్సరాల చరిత్ర అని చెప్పడం కాదు. జనాగారు ఎప్పుడు తిరిగారు, ఎప్పుడు తిరగొస్తున్నారని మాత్రం గుర్తు పెట్టుకోండి. కోటమిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు ప్రతి ఇల్లు తిరుగుతున్నారు, ప్రతి ఒక్కరి కష్టాలు తెలుసుకుంటున్నారు. నెక్స్ట్ అయ్యేది కోటమిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారే ఎమ్మెల్యే, అది గుర్తు పెట్టుకోండి. మీ మినిస్టర్ గారు ఎక్కడ తిరగలేదు, ఎక్కడ పరిస్థితే లేదు, అది గుర్తు పెట్టుకోండి. మీకు ఒకటే చెప్తాను జనాగారు, మా 53వ డివిజన్ ఓటరాలు పంచాయతీలో ఓటరు పెట్టుకొని పంచాయతీలో బతకత. ఇక్కడ 53వ డివిజన్ గురించి నువ్వు మాట్లాడాల్సిన అవసరం ఉందా నీకు? చంద్రాన్ని పెట్టుకొని తిరుగుతున్నాడు, ఇంకోటిని పెట్టుకొని తిరుగుతున్నాడని చెప్పి అడుగుతున్నావు? అసలు నువ్వు ఇక్కడ ఓటరురా? నీ మెహర్బానీలు ఉంటే మినిస్టర్ గారు చూపించుకో, నీ ఉద్యోగాలు ఇంకొక సద్యోగాలు ఉంటే మినిస్టర్ గారు చూపించుకో. అంతేగాని 53వ డివిజన్ గురించి కానీ సీరన్న గురించి కానీ మాట్లాడే అంత అర్హత నీకు లేదు, అంత కెపాసిటీ నీకు లేదు జనాగారు, గుర్తు పెట్టుకోండి, హెచ్చరిస్తున్నాం. నువ్వు మీ కోటమిరెడ్డి ఇద్దరికి ముందు అయితేనే కదా మాటలు వస్తాయా? అదేం తమ్ముడు ఆ మాట అంటావు? కోటమిరెడ్డి మామూలుగా రావులే, తాగితే కదా వస్తాయా? పరిస్థితి కాదు తమ్ముడు. మీ సేనన్నే లబ్బా, మేము బాధన లేదు కానీ ఆ మాట మా మగోడు కదా, మేము గొర్రెలం కదా. అది కరెక్ట్ కాదు తమ్ముడు, ముందాగితే మాట్లాడొచ్చేది ఏంది సేనన్న, ముందాగేది ఏంది? నేను తమ్ముడు నేను చెప్పేది నేను కౌంటర్ ఇచ్చినప్పుడు నువ్వు కౌంటర్ ఇవ్వాలి. అది 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 ప్రతిపక్షము అధికార పక్షము ఉంటాయి, నువ్వు మాట్లాడడం కరెక్ట్ కాదు. అంత కౌంటర్ మాట్లాడే అంత శక్తి అయితే నీకు లేదన్నా. ఏం కౌంటర్ మాట్లాడాను? ఏదో మాట్లాడావు, నువ్వే చూసుకో వీడియో, తాగేసి పౌడర్ పూసుకొని మాట్లాడావు. ఏమని ఏదో మాట్లాడి ఉంటావు చూడు, మేము గొర్రెలు మీరు సింహాలని. గొర్రెలు మేము కాదు, గొర్రెలునా? డబ్బు నాయకుడు నేను, ఒక నీతి నిజాయితీకి నికరంగా ఒక అమ్మకి నిజాయితీగా ఒక చెప్తా గుర్తుపెట్టుకో. అనిల్ అన్న గురించి మాట్లాడితే ఎవరినైనా సరే అది కేసు అవ్వచ్చు, లేదా ఇంకో నా మీద ఆల్రెడీ మీ టీడీపీలో ఒక కేసులు పెట్టున్నారు, నీకు గుర్తే ఉంది. కేసులకు భయపడేవాడిని అయితే కాదు, ఇంకో దానికి భయపడేవాడిని కాదు. ప్రాణం పోద్ది ప్రాణం వస్తుందని చెప్పని భయపడేవాడిని కాదు. నీలాగా పిల్లకాయలు నీ పక్కలో పెట్టుకొని నాటకాలు నాలాగా పిల్లకాయలు పెట్టుకున్నా. ఒకటి ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వేం మాట్లాడావన్నది నువ్వే తెలుసుకో. అంటే పిల్లకాయలు నేను పక్కన పెట్టి, నేను ఇంతవరకు చూడలా, చూసుంటే అప్పుడే నీ ఇంటికాడికి వచ్చి నిన్ను అడిగేవాడిని. ఈ రోజే చూసే ఆ వీడియో, నాకు అసలు తెలియదు ఆ వీడియో. ఆ గ్రూప్ నేను చూడలా, ఎలక్షన్ టెన్షన్ లో ఉండి ఈ టెన్షన్ లో చూడలా. ఎవరు కోటమిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి సింహమా? ఇప్పుడు మా నాయకుడు అమ్ముకునేవాడు, ప్రతి పార్టీ గడ్డ పనుకునేవాడు వాడు సింహమా? తమ్ముడు మా నాయకుడు మా ఊరు సింహమా, మా ఊరు సింహమా? ఇప్పుడు మా నాయకుడు మా సింహం మాట్లాడితే నేను 2 నిమిషాలు దంకపోయి ఆడు పెడతా ఆడు పెడతా నేను తెలుసా అనిక? ఎవరిని ఇప్పుడు దాకా గౌరవం ఇచ్చా నిన్ను, నువ్వేంది నా అనిల్ అని గురించా? నీకు అంత అనిల్ అని గురించి మాట్లాడే అంత దమ్ము ఉందా నీక? ఏడ పెడతానన్నా? అంత దమ్ము ధైర్యం ఉన్నా అంటే ఏడ పెడతావా? ముందు ఇంటికి వచ్చి వీధికి వెళ్ళేది నాటకాలు దగ్గర ఎక్కువ మాట్లాడితే అనిల్ అని గురించి మాట్లాడతా దమ్ము ధైర్యం ఉన్నా? నేను ఇంతవరకు చూడలే ఆ వీడియో, ఇప్పుడు చూసా. నిన్ను కాపాడే ఎవడురా? నిన్ను కాపాడు. ఒక్క నిమిషం అనిల్ అని గురించి మాట్లాడతావు నువ్వా? ఒక్క నిమిషం అనిల్ అని గురించి మాట్లాడంత దమ్ము ధైర్యం ఉన్న మగడు నువ్వా? ఏంది ఇప్పుడు నాయకుడు మేము గొర్రెలమే, మీరు ప్రతి ఒక్కరి దగ్గర అడక వారి దగ్గర డబ్బులు దింగిన మీ కోటనాడు శ్రీనివాస్ రెడ్డి ఎన్ని లక్షలు మీ కోటనాడు శ్రీనివాస్ రెడ్డి ప్రతి ఒక్కరి దగ్గర అడక బ్లాక్ టికెట్ల మీద మీ కోటమిరెడ్డి నువ్వా? తమ్ముడు మా నాయకుడు పెట్టుకుంటా రూపాయి కమ్ము నువ్వు రావా, పెట్టే రావా డబ్బులు
ఎవరు పిలిచా వచ్చాను కొట్టాగం కాడికి ఉచిట చేస్తాను రాలా నువ్వు అంత సినిమా లేదు కానీ నీకు ఫోటోలు వంద ఉన్నాయి మా దగ్గర అంత సినిమా లేదు కానీ కొత్త రమేష్ గారు రేణా గారు దానికి వస్తే నువ్వు ఫుల్ శ్రీకాంత్ రెడ్డి మాట్లాడిన ఫోటోలు వంద ఉన్నాయి నాకు అక్కడ తెలుసా చూపించు నన్ను నిరూపించుకుంటా కానీ నువ్వు నాటకాలు అనిల్ అన్నంటే తక్కువ అనుకుంటున్నారు అనిల్ అన్నంటే అది చూపించుకోగానే నా డీ నా నాయకుడు అతను మీ నాయకుడు అయితే అమ్ముడుపోయే వ్యక్తిని అమ్ముడుపోయే పరిస్థితి అయితే వంద మంది అమ్ముడుపోయినాడు చంద్రబాబు సమాధానం చెప్పుకోలేకపోతే అపోలో హాస్పిటల్ పనుకున్నాడు జనన్న గురించి మాట్లాడతావా నువ్వు నీ వీడియోలు నీ కథలు నీ రికార్డింగ్లు రికార్డింగ్ ఏ రికార్డింగ్ రికార్డింగ్ చేసుకుంటే ఏ రికార్డింగ్ లో నువ్వు నీ నాటకాలు మాట్లాడుతున్నా తమ్ముడని.